హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ మైకేల్ జాక్సన్ స్పియర్ షకీరా వంటి వరల్డ్ ఫేమస్ డ్యాన్సర్స్ గురించి బాగా తెలుసు కానీ మన భారతీయ సాంప్రదాయ నాట్యాలలో ఒకటైన మోహని అట్టం మనలో ఎంతమందికి తెలుసు అయితే ఈ నాట్యానికి ఒక గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఉంది మరి ఈ రికార్డు ముప్పై ఏడు సంవత్సరాల మాతృమూర్తి ద్వారా సాధ్యమైంది మరి ఆమె ఎవరంటే స్వదేశంలో అంతగా గుర్తింపు లేని కథామండలం హేమలత గారు ఈమె కేరళకు చెందిన మోహని అట్టం నాట్య కళాకారిణి ఈమె రెండు వేల పది జూన్ నెలలో మొట్టమొదటిసారిగా సుదీర్ఘ నృత్యం మొదలుపెట్టారు కానీ ఈమె శరీరం సహకరించకపోవడం వలన అరవై మూడు గంటల నృత్యం చేసి అస్వస్థకు గురయ్యారు కానీ ఈమె తన ప్రయత్నాన్ని వేడకుండా మరలా అదే సంవత్సరం సెప్టెంబర్ ఇరవైన ప్రారంభించి ఏకదాటిగా నూట ఇరవై మూడు గంటల పదిహేను నిమిషాల పాటు నృత్యాన్ని చేశారు తద్వారా ఈమె కృషికి గాను రెండు వేల పదకొండు జనవరిలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈమె పేరున లాంగెస్ట్ డ్యాన్స్ మ్యారథాన్ అనే రికార్డు నమోదైంది చివరగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే భారతీయ నృత్యకలను ప్రపంచం గుర్తించింది కానీ మన భారతదేశంలో ఆమె కృషికి తగిన గుర్తింపు లేదనేది నా భావన మరి మనవంతుగా ఇటువంటి గొప్పవారి గురించి అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియోను షేర్ చేయండి